जयतल सद्गुरुब्रह्मणा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः जयतल सद्गुरुब्रह्मणा नमो देशिकेन्द्र जय जय नमो सत्यसांद्र महानंदमाये ओ महादेव देव అని టైటిల్ అన్నమాట. నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర. దేశికేంద్ర అనే పదంతో సత్యసాంద్ర అని మన సద్గురుమూర్తిని మనం కీర్తించేటువంటి సందర్భం ఇది. దేశికేంద్ర అనే పదంతో ఎందుకు మనం కీర్తిస్తాం? దేశికుడు అంటాం, దేశిక ఉపదేశిక అంటాం, దేశికుడు అనే పదంతో కీర్తిస్తాం సద్గురువుని. ఇక్కడ నమో దేశికేంద్ర అంటే దేశికేంద్రులకు మనం నమస్కరిస్తున్నాం అన్నమాట. ఇక్కడ నమస్కరిస్తున్నాం. జయ జయ నమో సత్యసాంద్ర, ఓ సత్యాన్ని బోధించేటువంటి సద్గురు సార్వభౌమ, నీకు జయము జయము, నీకు జయము జయము అని కీర్తించి. ఇది ఎవరు కీర్తించేది? ఒక శిష్యుడు ఒక సద్గురువుని కీర్తించేటువంటి సందర్భం. మామూలు ఎక్కడైనా కానీ ఒక గురువు దగ్గరకు మనం ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళామనుకోమ్మా, మరి గురువు దగ్గరకు ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సద్గురువు ఆశీర్వదిస్తారు. మామూలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆశీర్వదిస్తారు. మన నాయనగారు ఎలా ఆశీర్వదిస్తారంటే శుభం జయం అనేవాడు. ఈ రెండే పదాలు వాడేవారు, ఎక్కువ ఇంకేం వాడలా. ఎవరన్నా నమస్కారం చేస్తే శుభం జయం. కొంతమంది నమ్మకం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ నమస్కారం చేస్తే శుభం జయమని అనలేదంటే వెళ్లే ముందే కానీ ఊరికి వెళ్లే ముందు నమస్కారం చేసేవారు, శుభం జయమనేవారు. అంటే వాళ్ళు వెళ్ళేవారు. ఒక్కోసారి నాయనగారు వేరే ధోరణిలో ఉండి శుభం జయమనేవారు కాదనమాట. అనకపోతే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. నాయనగారు శుభం జయమని అనలేదు కదా, మరి నాయనగారు వేరే ధ్యాసలో ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఒక గంట రెండు గంటలు ఆగి అవసరమైతే మధ్యాహ్నం నాకు ఉండి భోజనం చేసిన తర్వాత అయినా వెళ్ళేప్పుడు మళ్ళీ నాయనగారికి నమస్కారం చేసి శుభం జయం అన్న తర్వాతనే వెళ్ళేవారు. అర్థమైందమ్మా? ఇది సందర్భం. అంటే సద్గురువు శిష్యుణ్ణి నీకు శుభం కలగాలి, జయం కలగాలి అని ఆశీర్వదిస్తారు. ఇది బాగానే ఉంది. మరి ఇక్కడ శిష్యుడు కీర్తిస్తాడు ఎవరిని? సద్గురువుని. ఏమని కీర్తిస్తాడు? నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర అని. అసలు మరి శిష్యుడే గురువు గారిని నీకు జయం కలగాలి అంటే మరి శిష్యుడు అనాలా గురువు అనాలా మాట? జనరల్గా గురువు కదా అమ్మనాల్సింది. మరి ఇక్కడ శిష్యుడే అంటాడు గురువు గారిని. కొన్ని సందర్భాలు అలా ఉంటాయి అన్నమాట. మనకి మేలుకొలుపులు పాడేప్పుడు కూడా ఒక మేలుకొలుపు చదివేప్పుడు మనకి మేలుకో గురుపతి మేలుకో. జనరల్గా అయితే ఇక్కడేంటి మేలుకో గురుపతి మేలుకో అంటే మరి గురువుగారు శిష్యుడిని లేపాలా, శిష్యుడు గురువుగారిని లేపాలా? అమ్మా మేలుకొనుమా మేలుకొనుమా మేలుకొనుమయ్యా మానవుడా లేలే మేలుకొనుమయ్యా మానవ జన్మంబుకొచ్చి మరచి నిద్రను చెందుచున్న మానవుడా లేలే మేలుకొనుమయ్యా. నాయనగారు ఇలా అన్నారు, ఓ మానవుడా మేలుకొనుమయ్యా అని కీర్తించారు. కానీ అక్కడ నాయనగారు మన బృహాన్ గారు రాసిన తత్వంలో ఏమనుంది? మేలుకో గురుపతి మేలుకో. అంటే మరి గురుపతి అయినటువంటి ఆ గురుమూర్తిని మేలుకోనని శిష్యుడు అంటే ఇప్పుడు మరి గురువు గారు నిద్రపోతాడు శిష్యుడు మేలుకొన్నాడు అని అర్థం వస్తుంది కదా. అంటే అర్థమైందమ్మా, మేలుకో గురుపతి అని శిష్యుడు కీర్తించినట్లుగానే ఇక్కడ ఈ తత్వంలో కూడా జయ జయ సత్యసాంద్ర నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర అనే అలాంటి సందర్భం వస్తుంది. అంటే అమ్మా జయ జయ అంటే గురువుకు జయమని కాదు నాకు జయం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడేటువంటి శిష్యుడు తనకు జయం కలగాలి. అంటే జయం కలగటం అంటే ఏంటి? అంటే తను విజయాన్ని సాధించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ విజయం సాధించాలి సాధకుడు? ఇప్పుడు నేనున్నా అమ్మా
గురువుగారు శిష్యుడిని, నేను ఇప్పుడు ఎక్కడ విజయం సాధించాలి, నాకు జయం కలగాలంటే ఎందుకు నాకు జయం, నేను ఎవరి మీద యుద్ధం చేస్తున్నానని నేను విజయం సాధించాలి అంటే, నేను ఎవరి మీదనో యుద్ధం చేయట్లేదు, నాతోటే నేను యుద్ధం చేస్తున్నా, నాతోటే నేను యుద్ధం చేస్తున్నా, నాలోనే రెండు షేడ్స్ ఉన్నాయి, నాలోనే రెండు కోణాలు ఉన్నాయి, నాలోనే సద్గుణాలు ఉన్నాయి, నాలోనే దుర్గుణాలు ఉన్నాయి, నాలోనే కౌరవులున్నారు, నాలోనే పాండవులు కూడా ఉన్నారు. పాండవులకి కౌరవులకి నిరంతరం కురుక్షేత్ర సంగ్రామం ఎలా జరుగుతుందో, నా అంతఃకరణలో కూడా మంచికి చెడుకి, జ్ఞానానికి అజ్ఞానానికి, విద్యకు అవిద్యకు నిరంతరం కూడా యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరి మీద విజయం సాధించడం, నా మీద నేను విజయం సాధించడానికి, నన్ను నేను గెలవటానికి, దేనికి, నన్ను నేను గెలవటానికి. హిరణ్యకశిపుడు నేను ఈ లోక ప్రపంచాన్ని జయించాను అంటాడు, నేను ఈ ప్రపంచం మొత్తాన్ని జయించాను అంటాడు. హిరణ్యకశిపుడు ఎప్పుడైతే నేను ఈ ప్రపంచం మొత్తాన్ని జయించాను అంటే, ప్రహ్లాదుడు అంటాడు ఒక మాట, ప్రపంచాన్ని జయించడం గొప్ప కాదు, అది కాదు వీరుడు లక్షణం, ప్రపంచాన్ని జయించడం కాదు వీరుడు లక్షణం, నీ అంతఃకరణలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్ వర్గాలను జయించినప్పుడు మాత్రమే నువ్వు గొప్పవాడు అవుతావు అన్నట్టు. నీవు వీరుడు ఎప్పుడవుతావు, సూర్యుడు ఎప్పుడవుతావు అంటే, నీ అంతఃకరణలో గర్భీకృతమై ఉన్నటువంటి, నీ అంతఃకరణలో దాగినటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించినప్పుడు మాత్రమే నీవు విజయాన్ని సాధించినటువంటి వాడు. ప్రపంచాన్ని జయించడం గొప్ప, అది గొప్ప కాదు, నిన్ను నీవు జయించుకోవడం గొప్ప. ఇప్పుడు నేనున్న ఎవరిని, నేను ఎవరి మీద విజయాన్ని సాధించాలంటే, ఒకళ్ళ మీద విజయాన్ని సాధించడం గొప్ప కాదు, నా మీద నేను విజయాన్ని సాధించాలి, నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవాలి, నా ఇంద్రియాల మీద నాకు ఆధిక్యం ఆధిపత్యం అనేటువంటిది నేను ఏర్పాటు చేసుకోగలిగితే, అప్పుడు ఈ యొక్క మార్గంలో చేరినందుకు ఒక ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. అర్థమైందమ్మా? ఎవరికైతే విజయం చేకూరుతుందో వాళ్లకు ఆనందం కలుగుతుంది. ఆనందం ఎవరికి కలుగుద్ది? ఎవరు విజయాన్ని సాధిస్తే వాళ్ళకు ఆనందం కలుగుద్ది. ఓడిపోయినటువంటి వాళ్ళకు ఆనందం కలుగుద్దా? ఓడిపోయినటువంటి వాడు నిరంతరం దుఃఖంతో ఉంటారు. అదే చెప్తున్నారు, నమో దేశ కేంద్ర జయ జయ నమో సత్య సాంద్ర మహానందమాయే ఓ మహాదేవ దేవ. మిమ్మల్ని చూడగానే నాకు గొప్ప ఆనందం కలిగింది, గొప్ప ఆనందం కలిగింది. ఎందుకు ఆనందం కలిగింది అంటే, నా యొక్క సమస్యకు సమాధానం దొరికింది. ఎందుకంటే నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నాకున్నటువంటి సమస్యలకి, నాకున్నటువంటి సందేహాలకి ఎక్కడా సమాధానం దొరకల. ఎప్పుడైతే ఒక సద్గురువును మనం ఆశ్రయించినమో, ఆ సద్గురు ముఖతః జ్ఞానాన్ని విన్నప్పుడు ఒక శిష్యుడికి ఒక గొప్ప ఆనందం కలుగుతుంది. ఆనందం కలగాల, గురువును చూడగానే శిష్యుడికి ఆనందం కలగాల. ఎందుకు? తన యొక్క దుఃఖం దూరమవుతుంది అని, తన యొక్క వ్యాధికి, తనకున్నటువంటి వ్యాధికి ఔషధాన్ని ఇచ్చేటువంటి ఒక సద్గురువు, భవరోగ వైద్యుడు దొరికాడు అనేటువంటి ఒక గొప్ప ఆనందం కలగాలి. ఒక ఆయనకి ఒక వ్యాధి వచ్చిందమ్మా, ఒక ఆయనకు ఒక వ్యాధి వచ్చింది. ఎక్కడికెళ్ళి చూంచుకున్నా కానీ ఆ వ్యాధి గుణమేంటో తెలియట్లేదు. అసలు ఏ వ్యాధి అనేటువంటిది ఐడెంటిఫై చేయడమే కష్టంగా ఉంది. ఏ మందు వాడాలో తెలియట్లేదు, వ్యాధి ఏంటో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ, ఎంత పెద్ద పెద్ద చదువుకున్నటువంటి డాక్టర్లు అయినా కానీ చేతులు ఎత్తేస్తున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళ అత్తగారు ఊర్లో ఒక డాక్టర్ ఉన్నాడు. మామూలు నాటు వైద్యం చేసుకునేటువంటి ఆయన ఉన్నాడు. ఈయన ఎవరో చెప్తే, వాళ్ళ బంధువులు ఉంటారు కదా, మీ అత్తగారులో మంచి డాక్టర్ ఉన్నాడరా, ఆ డాక్టర్ దగ్గరకు వెళితే ఇట్లా నాడి పట్టుకొని చెప్తుంది నీ జబ్బు ఏంటో. దానికి వేరే టెస్టింగ్లు కూడా అవసరం లేదు, ఇలా నాడి పట్టుకొని మంది ఏందో చెప్పగలుగుతారు అని చెప్పాడు. కాకపోతే ఏంటంటే, అత్తగారింటికి ఎన్నోసార్లు పోయిండు, ఆ డాక్టర్ కూడా ఆయనకు పరిచయమే కానీ చులకన్ అన్నమాట.
అర్థమైందమ్మా. ఎందుకంటే అత్తగారింటి పక్కన ఉన్న డాక్టరే కదా అనుకున్నాడు. అయినా కానీ వెళ్ళిండు. వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన ఇలా పట్టుకొని ప్రాబ్లం చెప్పేసిండు. నీకు న్యూరో ప్రాబ్లం ఉంది, ఈ న్యూరో ప్రాబ్లంకి నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మూలిక ఏదైతే ఉన్నా దాన్ని నువ్వు రసం తీసుకొని ఒక వారం రోజులు తాగితే చాలు, నీకు తగ్గుద్ది అన్నాడు. అసలు ఇప్పటివరకు ఆయన జబ్బుకు మందిస్తా అన్నోడే లేడు. ఇప్పటి వరకు తన మందుకి ఇప్పుడు అత్తగారు ఊరు వెళ్ళిండు. ఆయన మందిస్తా అన్నాడు. ఎంత ధైర్యం అమ్మా. ఆయన మందిచ్చిండు, ఈయన వేసుకున్నాడు, తగ్గింది. ఇప్పుడు ఈ ఆయన పుట్టిన తర్వాత ఆయనకు జబ్బు వచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్ళిండో, ఎన్ని టెస్టులు చేయించుకున్నాడో, ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయో, సొల్యూషన్ లేదు. ఇప్పుడు మరి ఒక సొల్యూషన్ దొరికినప్పుడు ఆయనకు ఆనందంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. అలాగే ఒక సాధకుడికి, ఒక సామాన్యమైనటువంటి సాధకుడికి ఒక ఆధ్యాత్మిక అన్వేషణ చేసేటువంటి సందర్భంలో తనను తాను విచారించుకున్నప్పుడు తన యొక్క జన్మను గురించి కానీ, తన యొక్క మరణాన్ని గురించి కానీ, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, తను ఎదుర్కొనేటువంటి సమస్యలు, సుఖాలు దుఃఖాలు వీటన్నిటికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కొన్ని ప్రశ్నలకి మనకే సమాధానం దొరుకుద్ది, కానీ కొన్ని ప్రశ్నలకి మనకు సమాధానం దొరకదు. ఒకవేళ సమాధానం దొరికినా కానీ మనం సంతృప్తి పడలేము, సంతృప్తి పడలేము. అలాంటి సందర్భంలో ఒక మంచి సద్గురువు మనకు లభించినప్పుడు, ఒక మంచి సద్గురువు లభించినప్పుడు ఆ సద్గురుమూర్తి మనకు ఉన్నటువంటి ఆ ప్రశ్నలకు, సందేహాలకు వారు సమాధానం చెప్పినప్పుడు ఎంత ఆనందం కలుగుద్ది, ఎంత ఆనందం కలుగుద్ది. ఇప్పుడు ఆ అత్తగారింటికి వెళ్ళినటువంటి ఆ పేషెంటు ఆయన మంది స్థానంలోనే ముందు చేతులు ఎత్తి దండం పెట్టిండు. నీకు శతకోటి నమస్కారాలు స్వామి అన్నాడు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు మా అత్తగారింటికి పండగకు వచ్చిందో, ఈ జబ్బు వచ్చాక కూడా ఎన్నోసార్లు మా అత్తగారింటికి వచ్చా, నిన్ను కూడా కలిసా, ఇద్దరం కలిసి హోటల్లో ఇడ్లీ తిన్నాం. అయినా కానీ నువ్వు డాక్టర్ అని తెలీదు, నేను పేషెంట్నే కానీ నువ్వు డాక్టర్ అని తెలీదు, నా జబ్బుకి మందు నీ దగ్గర ఉన్నదనే విషయం నాకు తెలీదు. కానీ ఇప్పుడు కొన్ని వందల మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళొచ్చిన తర్వాత చివరికి నీ దగ్గర నాకు మందు దొరికిందంటే నా జన్మ ధన్యమైందని చెప్పి దండం పెడతారా పెట్టడమ్మ? ఎంత ఆనందపడతాను. ఆనందంతో నమస్కరిస్తారు, ఏడుస్తూ కాదు, ఆనందంతో నమస్కరిస్తారు. అట్లాగే ఒక భవరోగ వ్యాధితో దుఃఖితుడైనటువంటి ఏ సాధకుడైతే ఉంటాడో ఆ సాధకుడికి సరైనటువంటి జ్ఞానం అందినప్పుడు, తనకు సరైనటువంటి జ్ఞానం అంది, తనకున్నటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా ఎప్పుడైతే సమాధానం దొరుకుతుందో ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. అంటే నాకు ప్రాణాయామం చేసేప్పుడు చిత్రిణి వజ్రిణి అనేటువంటి రెండు చక్రాల గురించి నాకు తెలియలే ఫస్ట్లో. మామూలుగా నేను ఒక గురువుగారు ఉపన్యాసం చెప్తుంటే విన్నా, వింటే మామూలుగా మనకి ఏడు చక్రాలు చెప్తారుగా, ఆధారం స్వాదిష్టం మణిపూర్వకం అనహాతం విశుద్ధం భాగ్న సహస్రం ఐదు తాళ్యాకాశ చక్రాలు అంటే నోట్లో ఉంటాయి, అంగిట్లో ఉన్నాను అట్లా ఉంటాయని చెప్తారు. దాని ఇవి చెప్తారు, ఇవి కాకుండా బిందు చక్రం ఒకటి చెప్తారు. ఇవి అంటే వీటన్నిటి గురించి అవసరం లేదు. ఎందుకో నాకు చిత్రిణి వజ్రిణి నాడులు వాటి గురించి తెలుసుకుంటే బాగు అని నాకు అనిపించింది. నాకు తెలియలేదు, తెలియపోతే నేను ఎప్పుడు ఫీల్ అవును, ఏదైనా తెలిస్తే తెలుసుకుంటా, తెలియకపోతే ఫీల్ అవును. తెలిసిందాక వెయిట్ చేస్తా. నాకు ఎప్పుడైనా ప్రశ్నకు సమాధానం దొరకకపోతే నేనేమనుకుంటా అంటే నాకు ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే అర్హత రాలేదని నేను అనుకుంటా. ఒక ప్రశ్న ఇచ్చారు, నేను అసలు ప్రశ్న నాకు పుస్తకం చదివినా కానీ నేను కొన్ని పట్టించుకోను. ఒకవేళ స్పెసిఫిక్గా లోపలికి వెళ్ళింది అంటే నాకు అది అవసరమై ఉంటేనే లోపలికి వెళ్తుంది అని నేను అనుకుంటా. చిత్రిణి వజ్రిణి నాడుల గురించి తెలుసుకుంటే మంచిది అని చెప్పారు. మరి చిత్రిణి వజ్రిణి నాడు నేను ఎంతమంది యోగా చేసేవాడిని అడిగాను, వాళ్ళకి ఎక్కువ ఇంకా ఎక్కువ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందేమని, ఒక్కళ్ళు కూడా నాకు తెలియదు అన్నారు. చివరికి నాకే తెలిసింది తర్వాత, అంటే నాకు ప్రశ్న వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత తెలిసింది ఆన్సర్.
అవి తెలు ఇప్పుడు చిత్రుని అంటే ఏంటో వజ్రిని అంటే ఏంటో తెలుసుకుంటేనే మోక్షం వస్తుందని కాదు. అవి అవసరం లేదు కూడా. మనం తెలుసుకునేటువంటి జ్ఞానానికి అవి ఉపయోగపడవు కానీ ముందు ప్రశ్నించిండు. అర్థమైందమ్మా? అంటే ఒక ప్రశ్న ఉన్నప్పుడు మనకి సమాధానం చెప్పేవాళ్ళు లేనప్పుడు ఎంత తపన ఉంటుందో, అంత తపనతో ఉన్నప్పుడు సమాధానం దొరికిందనుకోమ్మా. ఒక ఆయన వచ్చి నేను సమాధానం చెప్తానుకో ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. అమ్మ ఒక ఆయన అప్పు కావాలా, ఒక ఆయనకి అప్పు కావాలా, డబ్బులు లేవు, చాలా చోట్ల తిరిగిండు. ఒక ఆయన ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి మా ఫ్రెండ్ చెప్పిండు నీకు డబ్బులు కావాలంటగా నేను అప్పిస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఈయన తిరిగితేనే ఎవరు ఇవ్వట్ల వాడందరూ వాడే ఫోన్ చేసి నేను అప్పిస్తా అంటే ఇక అంతకంటే ఆనందం ఏముంటుందమ్మా, అవునా కాదా? అలాగే ఇది కూడా తనకున్నటువంటి సందేహానికి సమాధానం దొరకనటువంటి పరిస్థితిలో అన్వేషణ చేస్తూ ఉన్నటువంటి సాధకుడికి ఒక సద్గురువు యొక్క సన్నిధిలో సమాధానం దొరికినప్పుడు ఎంత ఆనందపడతాడు అనే దానికి ఆ కొలత లేదు, క్యాల్కులేషను లేదు. అందుకే ఏమని చెప్తున్నారు, మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర. అట్టి సత్యయాక్య సద్గురు ప్రభుల వారికి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పారు కాబట్టి నాకు ఆనందంగా ఉంది. నా ప్రశ్నలన్నీ కూడా తీరిపోయినాయి, నా సందేహాలన్నీ నివృత్తి అయినాయి, అందుకే మీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్పారు. నమస్కారం అమ్మ మనకి చెప్తారు, సాధారణ నమస్కారం, లేకపోతే పంచాంగ నమస్కారం, లేకపోతే సాష్టాంగ నమస్కారం, ఇట్లా రకరకాల నమస్కారాలు చెప్తారు. మామూలు నమస్కారాల్లోనే ఇట్లా చేతులెత్తినకి నమస్కారం చేసేది ఉంటుంది అనమాట. అమ్మగారు పాటలో కూడా ఉంది, కరములెత్తినిను అని చెప్తారు కదమ్మా. ఇట్లా అంటే ఇది సర్వస్వ శరణాగతికి సంకేతంగా ఉండేటువంటి నమస్కారం అనమాట. ఏమంటారంటే ఎప్పుడైనా హరేందాసుని చేతులెత్తారు, హరేందాసుని చేతులెత్తను అంటే హరేందాసుని అంటే సర్వాన్ని సమర్పించినటువంటి దానికి సంకేతం, కంప్లీట్లీ సరెండర్. పరమాత్మకు పూర్తిగా శరణాగతి చెందినటువంటి వాళ్ళు ఇలా సర్వస్వ శరణాగతి చేస్తూ నమస్కారం చేయటం అనేటువంటిది. మనం ఇప్పుడు గురువు గారికి సర్వస్వ శరణాగతితో ఈ నమస్కారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇంకోటి, పరము దిల్పుటాకు గురు రూపు దాల్చి మీరు ధరలోపల జన్మించి మరో జన్మను బాపితిరి నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర. నాయనగారు కానీ అమ్మగారు కానీ ఇదే చెప్పేవారు, పరము దిల్పుటాకు గురు రూపు దాల్చి మీరు. గురువుగారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? గురువుగారు ఎందుకు వచ్చారంటే గురువుగారు ఎందుకు వచ్చారు అనేటువంటిది వారి సొంత విషయం, మనకి సంబంధం లేదు. గురువుగారు ఎందుకు వచ్చారనేది వారి విషయం, వారికి సొంతం. కానీ శిష్యుడు ఎలా ఆలోచించాలి, ఒక సాధకుడు ఒక శిష్యుడు ఎలా ఆలోచించాలంటే, హే సద్గురు సార్వభౌమ, మీరు నా కోసమే ఈ లోకంలో జన్మించారు, ఇంకా అసలు రెండో థాట్ లేదు, రెండో ఆలోచనే లేదు, నాకు అసలు ఈ లోకంతో సంబంధం లేదు, నన్ను ఉద్ధరించటం కోసం ఆ పరమాత్మ డైరెక్ట్గా సాక్షాత్తుగా మీ రూపంలో ఇలా అవతరించారు, మీరు ఈ లోకంలో అవతరించకపోతే, ఈ రూపాన్ని ధరించకపోతే మేము అనాథలు అయ్యేవాళ్ళం, మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇప్పుడు ఇంత కర్మశేషం ఉన్నటువంటి మనందరినీ ఒక మూటగా కట్టారు. అమ్మమ్మ మన ఇప్పుడు మనం ఎంతమంది అయితే మనం మనందరి కర్మశేషం మొత్తం క్యాలిక్యులేట్ చేసి పరమాత్మ మూట కట్టిండు. ఈ మూట మొత్తం ఒక చోట ఇసిరేయాలి. ఎక్కడ ఇసిరేశారు? తీసుకొచ్చి సుభాష్ నగర్ మందిరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గర ఈ మూట ఇసిరేశారు. ఈ మూటలోనే ఉన్నాం మనమందరం, మనందరిని మూట కట్టి అక్కడ ఇసిరేశారు. ఎందుకంటే మనందరి కర్మ కూడా దగ్గర దగ్గరగా ఉందన్నమాట, అందరి కర్మఫల దగ్గర దగ్గరగా ఉన్న కారణం చేత అందరిని మూట కట్టి అక్కడ పడేశారు. సుభాష్ నగర్లో ఉన్న గురువు గారి దగ్గర పడేశారు. అర్థమైందమ్మా? మనం ఈ మూటను చూసుకోవడం కోసం వారు వచ్చారు, లేదా వారికేం పని? అంతేగాకయ్య, పరము దిల్పుటాకు గురు రూపు దాల్చి మీరు, నాకు పరమార్థాన్ని ఎరిగించటం కోసం ఒక భౌతికమైనటువంటి రూపాన్ని ధరించి ఈ లోకంలో మీరు అవతరించారు.
ధర లోపల జన్మించి మరు జన్మను బాపి తిరి. మీరు ఈ లోకంలో జన్మించి మాకు చక్కటి జ్ఞానాన్ని బోధించి మాకు మళ్ళీ జన్మ రాకుండా ఉండేటువంటి మరు జన్మను బాపి తిరి. శిష్యుడు ఎంత ధైర్యంగా అంటున్నారు చూడమ్మా, నాకు జన్మ లేకుండా చేశారు అంటున్నారు, నాకు జన్మ లేకుండా చేశారు అంటున్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, నా జన్మ రహితం చేశారు గురువుగారు, గురువుగారు నా జన్మ రహితం చేశారు, మరు జన్మ బాపారు అన్నాడు. అంటే ఇప్పుడు మనకు జన్మ రాదుగా, వస్తామా, మనకు జన్మరహితం చేశారు. అంటే జన్మ రాదని నేను అనుకుంటే రాకుండా ఉంటుందా, నాకు ఆ స్థితి కుదిరినప్పుడు రాకుండా ఉంటుందా? అంతేగా, నేను అనుకోవాలి ముందు, తర్వాత ఆ స్థితి కుదరటం కూడా కోసం కూడా నేను ప్రయత్నం చేయాలి. అంతేకమ్మా, నాయనగారు ఒక పాటకి నృత్యం చేశారు. మన ఈ మధ్యన ఎవరో మన మందిరంలోనే కూర్చొని మాట్లాడుకునేప్పుడు ఇస్కాన్ దాంట్లో కొంచెం డ్యాన్స్ చేసేవారని ఉమాదేవి గారు చెప్పారు, ఉమాదేవి గారు చెప్పారు మా ఇస్కాన్ అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ పాట పాడేప్పుడు మిగతా అందరూ చాలామంది పాటలు పాడి హరే రామ చేసేప్పుడు చేస్తారట, కానీ హారతి ఇచ్చేప్పుడు అందరూ కూడా నిలిచి కనీసం కాలో చెయ్య కదిలిస్తారట, కాలో చెయ్య కదిలిస్తారంట. అది ఒక విధమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. అయితే నాయనగారు ఒక పాట పాడేప్పుడు భజన చేస్తూ ఉంటే మధ్యలో లేచి నృత్యం చేశారట. లేవు, తీసేవాళ్ళే. అర్థమైందమ్మా, ఏ పాటకి? ఇదే సంబంధం అన్నమాట. రాదుగా జన్మము రాదుగా సద్గురుదేవా, రాదుగా జన్మము రాదుగా. ఇదే దీనికే రాదుగా జన్మము రాదుగా, నాకు జన్మ రాదు, నాకు జన్మ రాదు. ఇక ఆనందం అనమాట, ఇక అంతకంటే ఆనందం ఏముంది? జన్మకు వస్తే ఉండే బాధ తెలిసినటువంటి వాడికి, జన్మకు రావటం వల్ల ఎంత బాధ కలుగుతుందో తెలిసినటువంటి వాడికి, ఆ జన్మ రానప్పుడు, ఇక నాకు ఈ జన్మ రాదు అని తెలిసినప్పుడు ఈ బాధలన్నీ ఇక నాకు ఉండవు కదా అనేటువంటి ఆనందంలో, ఆ తన్మయత్వంలో అడుగు వేశారు టైగర్. మనం ఏమంటేస్తామా, మనకి ఆనందం కలిగితే వేస్తాం, ఎప్పుడన్నా వేస్తే ఉమాదేవి గారు అడిగేసి చూపెట్టాలి మనకి. అర్థమైందమ్మా, రాదుగా జన్మము రాదుగా. అంటే అట్లా అంటే జన్మ రాదు అని ఒక దృఢత్వం ఏర్పడినప్పుడు, అర్థమైందమ్మా, ఒక దృఢత్వం ఏర్పడినప్పుడు, జన్మ రాదు నాకు అనేటువంటి దృఢత్వం ఏర్పడినప్పుడు నాకు మరు జన్మను బాపి తిరి. అదే మాట ఇక్కడ అంటున్నారన్నమాట శిష్యుడు. అమ్మయ్యా గురువుగారు, మీరు చెప్పిన జ్ఞానంతో నా రోగం కుదిరింది, మీరు చెప్పిన జ్ఞానంతో నా రోగం కుదిరింది. భగవద్గీత స్టార్టింగు విషాద యోగం అమ్మ, అర్జున విషాద యోగం. భగవద్గీత కాన్సెప్ట్ ఏంటి? భగవద్గీత కాన్సెప్ట్ దుఃఖ నివృత్తి. దుఃఖితుడైనటువంటి అర్జునుడి యొక్క దుఃఖాన్ని నివృత్తి చేసేటువంటిదే గీత, భగవద్గీత. ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి ఆరోగ్య సమస్య ఉండి అనారోగ్యంతో వెళ్ళామనుకోమ్మా, డాక్టర్ గారు ఔషధం ఇచ్చారనుకో, తగ్గింది లేనిది ఎవరు చెప్పాలా? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన మందులు రాసిచ్చిండు, అమ్మ నీ మోకాళ్ళ నొప్పులు తగ్గినాయని డాక్టర్ అనాలా, పేషెంట్ అనాలా నాకు తగ్గినాయని? పేషెంట్ అనాలా, పేషెంటు చెప్పాలని, మీరు ఇచ్చిన మందుతో నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయని అనాలగమ్మా, పేషెంటే కనాల్సింది. అది అట్లాగే ఇప్పుడు భగవద్గీత ఎవరు బోధించారు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికి బోధించారు? అర్జునుడు. అర్జునుడు ఏడుస్తూ ఉంటే బోధించారు, అర్జునుడు దుఃఖిస్తూ ఉంటే బోధించాడు. ఇప్పుడు నాకు దుఃఖం లేదు తగ్గిపోయిందని ఎవరు చెప్పాలా? అర్జునుడు చెప్పాలి. 18వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకంలో అమ్మ, నష్టో మోహ స్మృతి లబ్ధ తత్ప్రసాదానమయాశ్చ్యుత అని చెప్పి అర్జునుడు అంటాడు, పరమాత్మ నీకు నమస్కారం, నా యొక్క మోహం నశించింది, స్మృతిల్లబ్ధ నాకు నేనేంటో నాకు ఇప్పుడే తెలుస్తుంది, ఇప్పుడే నాకు కొద్దిగా గుర్తుకొస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు నేను దేహం అనుకున్నా, ఇంద్రియాలు అనుకున్నా, మనస్సు అనుకున్నా, బుద్ధి అనుకున్నా, ప్రాణం అనుకున్నా, ఇవన్నీ నేను కాదు, నేను ఆత్మను అనేటువంటి విషయం నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తుంది. అది
ఆత్మజ్ఞానం దృఢమవుతుంది కాబట్టి నాకు మోహం తొలగిపోయిందని చెప్పి అర్జునుడు చెప్పాడు. నా దుఃఖం తొలగిపోయింది, నా మోహం అంతరించింది అని చెప్పి అర్జునుడు చెప్పాడు. భగవద్గీత విన్నటువంటి అర్జునుడు ఎప్పుడైతే ఎలాగైతే నా మోహం తగ్గిపోయిందని చెప్పాడో, అలాగే మన గురువుగారు చెప్పినటువంటి బోధ విన్నటువంటి మనం ఏమని చెప్పాలి అంటే నా యొక్క జన్మరహితం అయింది అని చెప్పాలి. జన్మరహితం అయింది అని చెప్పాలి. ఇక నాకు మళ్ళీ జన్మ రాదు అని చెప్పాలి. చెప్దామా వద్దా? మనం ఖచ్చితంగా మనం చేద్దాం. జన్మ రాదు అని చెప్పాలి. ఎవరన్నా వచ్చి నీకు ఆచరణ కుదరలేదు, ఇంకా నీ కోరిక తగ్గలేదు, నీ కోపం తగ్గలేదు, ఇంకా నీకు త్యాగం రాలేదు, ఇంకా నీకు జ్ఞానం కలగలేదు, ఇంకా నీకు వైరాగ్యం కలగలేదు అని ఎవరైనా చెప్పారనుకో, అప్పుడేమంటాం? మరి నీకు ఎట్ల జన్మరహితమైంది, ఇవన్నీ వదలలేదు కానీ నీకు ఎట్ల జన్మరహితమైందని ఎవరన్నా అన్నారనుకో, అప్పుడేమంటాం? మేము అవన్నీ విడిచిపెట్టామంటామా, ప్రూవ్ చేసి చూపిస్తామా? అన్నీ గురువుకి ఇచ్చిన తర్వాత ఇచ్చిన భావంలో ఉండాలి. ఇచ్చిన భావంలో మనం ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా జన్మ రహితమవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏ సాధకుడైతే సమస్త దుఃఖాలను నివృత్తి చేసుకొని సమస్త బంధాలను విడిచిపెట్టి ఉంటాడో ఆ యొక్క సాధకుడు, అలాంటి భక్తుడు ఆ సద్గురువును, ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని హృదయంలో పెట్టుకొని పూజిస్తాడు. హృదయంలో పెట్టుకొని పూజిస్తాడు. అందుకే ఏమన్నాడు, వాసిగాను హృదయ పద్మమందు నిలిపి నేను మీ సేవలు చేయుచును స్మరించిన గురుదేవ. ఏమన్నారు, వాసిగాను హృదయ పద్మమందు నిలిపి నేను, హృదయ పద్మమునందు మీ యొక్క స్వరూపాన్ని నిలుపుకొని, అంటే ఆ గురు పరమాత్మ యొక్క స్వరూపాన్ని లోపల నిలుపుకొని నిరంతరం కూడా మీ సేవ చేస్తూ నేను స్మరించుకుంటూ జీవిస్తాను. చూడండమ్మ, ఇంకా అసలు ఇంక వేరే ఉంటుంది? లోపల గురువుగారు ఉన్నాడు, లోపల గురు పరమాత్మ స్వరూపాన్ని, ఆ గురుస్వరూపాన్నే భావన చేస్తూ, గురుస్వరూపాన్నే వీక్షిస్తూ నిరంతరం స్మరణ చేసుకుంటూ, సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. ఎన్ని మంత్రాలు చదవాలమ్మా? ఓ పెద్ద పెద్ద మంత్రాలు చదవాలా? నాయనగారు ఏమని చెప్పారంటే, నువ్వు పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. సద్గురు అని అనుకుంటే చాలన్నారు. నాయనగారి దగ్గరికి ఒక వృద్ధాప్యంలో ఉన్నాయని ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వృద్ధుడు వచ్చాడనమాట. వచ్చి, నాయనగారు మీరు చెప్పిన ఈ బోధ గుర్తు రావట్లేదు, ఈ మంత్రాలు కూడా లోపల గుర్తు రావట్లేదు, సడన్గా పోయే సందర్భం వచ్చిందనుకో, మరి ఏమనుకోవాలా? మరి ఇవన్నీ గుర్తుకు రావట్లేదు నాకు అప్పుడు అంటే, నాయనగారు, నాయన ఇవన్నీ అనుకోపోయినా కానీ సద్గురు, సద్గురు అని అనుకోండి. ఆ సద్గురు అనేటువంటి నామాన్ని స్మరిస్తూ, ఆ యొక్క గురుసేవ చేస్తూ, ఆ యొక్క స్వరూపాన్ని లోపల హృదయ పద్మమునందు నిలిపి ఉంచుకుంటే చాలు. హృదయ పద్మం ఎక్కడ? హృదయంలో స్మరించటం వేరు, హృదయ పద్మమునందు స్మరించటం వేరు. మనకి గురుగీతలో కూడా హృదంబుచే కర్ణిక మధ్య సంస్థితం అన్నారు. అర్థమైందమ్మా? ఎక్కడ నిలుపుకోవాలి ఆ యొక్క స్వరూపాన్ని? అమ్మ ఎక్కడ నిలుపుకొని మనం పూజ చేయాలా? గురుస్వరూపాన్ని ఎక్కడ నిలుపుకొని మనం పూజ చేయాలి అంటే, స్మరించాలి అంటే, వాసిగాను హృదయ పద్మమందు నిలిపి నేను, అంటే హృదయ పద్మంలో నిలుపుకోవాలి అన్నారు. హృదయ పద్మం ఎక్కడుంది? సహస్రార చక్రం కుడివైపున ఉందంటే అది రమణ మహర్షి చెప్పిందని అర్థం, మన గురువు గారు చెప్పింది కాదు. అర్థమైందమ్మా? రమణ మహర్షి చెప్పిన హృదయం వేరు, మన గురువుగారు చెప్పిన హృదయ పద్మం వేరు. గురుగీతలో కూడా హృదంబుజే కర్ణిక మధ్య సంస్థితం అన్నారు కమ్మా, సింహాసనే సంస్థిత దివ్యమూర్తి అని చెప్పారు కమ్మా. ఆ శ్లోకంలో చెప్పింది ఇక్కడ వాసిగాను హృదయ పద్మమందు నిలిపి నేను అని చెప్పినటువంటిది రెండు ఒక్కటే. అర్థమైందమ్మా? హృదయ పద్మం అంటే సహస్రార చక్రం. సహస్రార చక్రంలో మనం పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిలిపి నిలుపుకోవాలి అన్నారు. పరమాత్మ స్వరూపాన్ని ఎక్కడ నిలుపుకోవాలి? సహస్రార చక్రంలో నిలుపుకోవాలి. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నిలుపుతూ అందులో
గౌరీ, ఇప్పుడు పరమాత్మ స్వరూపాన్ని హృదయ పద్మంలో నిలుపుకుంటా అన్నాం. ఇప్పుడు ఆ పరమాత్మ స్వరూపం ఎక్కడుండడం తీసుకొచ్చి హృదయ పద్మంలో నిలుపుకుంటావు నువ్వు? అమ్మ ఏ ఊరిలో ఉన్నాడు ఇప్పుడు? కొన్ని జీడిమెట్ట సుభాష్ నగర్ ఆశ్రమంలో ఉన్నారా? అక్కడే ఉన్నాడా? మరి ఇప్పుడు మళ్ళీ నువ్వు తీసుకొచ్చుకునేది ఏముంది? అమ్మా నువ్వు ఆల్రెడీ హృదయ పద్మంలో ఆయన ఉన్నారు, నువ్వు వేరే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉండే ఆయన సీట్లో ఆయన కూర్చునే ఉన్నారు. ఆయన సీటు కాడికి నువ్వు వెళ్ళాలి. మనోరూపంగా మానసిక భావన రూపంగా అక్కడ మనం గుర్తు చేసుకోవడం, స్మరించుకోవడం అంటే గుర్తు చేసుకోవటం. ఓ ఇక్కడే ఉన్నారు కదా అని, ఓ ఇక్కడే సహస్రానంలోనే కదా వారుంది, మరి నేను ఎక్కడెక్కడో ఎతుకుతున్నాను ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నారు వారు? ఆ పరమాత్మ స్వరూపం ఎక్కడున్నారు? సహస్రారమునందు వాసిగాను హృదయ పద్మమందు నిలిపి నేను మీ సేవలు చేయుచును స్మరించదా గురుదేవ. చాలా బాగా చెప్పారు కదా, నాకు అర్థమయ్యండి. ఓకే, నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాను. హరిహర సురవరులు నీ పద సేవలు చేయగను, హరిహర సురవరులు నీ పద సేవలు చేయగను, ధరణిలో నేనెంత నాపై దయ చూపుము దేవా, నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర. అయితే సృష్టికి మూల స్వరూపమైనటువంటి అధిష్టాన బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ అధిష్టాన బ్రహ్మమే మనం ఇక్కడ ఆరాధించేటువంటి గురుస్వరూపం. మనం ఆరాధించేటువంటి గురుస్వరూపము వారు. అయితే అట్టి పరమాత్మ స్వరూపాన్ని, అట్టి అధిష్టాన పరబ్రహ్మమును ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేవతలు కీర్తిస్తున్నారు. నేను కీర్తించడం కాదు, మీరు కీర్తించడం కాదు, ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేవతాశక్తులన్నీ కూడా, 33 కోట్ల దేవతాశక్తులన్నీ కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్నే కీర్తిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి కోటాను కోట్ల భక్తులు, జ్ఞానులు, యోగులు అందరూ కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్నే కీర్తిస్తున్నారు. మనం కీర్తించడం గొప్ప కాదు, అర్థమైందమ్మా. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి భక్తుడు, ప్రతి యోగి, ప్రతి జ్ఞాని, ప్రతి సాధువు, ప్రతి ఋషి కూడా, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి మన ప్రపంచంలో, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి, అన్ని సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా కీర్తించేది ఆ యొక్క హృదయ పద్మవాసి అయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని. అర్థమైందమ్మా. నాకు డౌట్ వచ్చింది, నాకే డౌట్ వచ్చింది. ఇంకేంది, ఎవరికి మిగతా వాళ్ళకి వస్తారో అదో నాకేం తెలుసు, నాకైతే డౌట్ వచ్చి ఆ గురువు గారిని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏమని గుర్తు చేస్తున్నా? హరిహర సురవరులు నీ పద సేవలు చేయగను. అమ్మా, ఆ పరమాత్మ స్వరూపానికి సేవ చేయడానికి ఎవరు వచ్చారు? హరిహర సురవరులు అంటే బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడు, దుర్గాదేవి లేదా పార్వతీదేవి, ఇలా ఉన్నటువంటి త్రిమూర్తులు, త్రిమాతలు, దేవేంద్రాదులు అంటే ఎంతమంది అయితే దేవతాశక్తులు ఉన్నాయో ప్రపంచంలో ఉన్నటువంటి దేవతాశక్తులన్నీ కూడా నిన్ను పూజ చేస్తున్నారు. హరిహర సురవరులు నీ పద సేవను చేయగను. మరి అంతమంది పూజలు చేస్తుంటే మరి నా దగ్గరకు వస్తారా? ఇప్పుడు సపోజ్ శంకరాచార్యులు వారు వచ్చి తిరుపతిలో పూజ చేస్తున్నారు అనుకోమ్మా, ఇప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని నువ్వు ఆహ్వానిస్తే ఇప్పుడు శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్తారా, మీ దగ్గరకు వస్తారా? ఇప్పుడు వ్యాస భగవానుడు ఉన్నాడు, వ్యాస భగవానుడు కాశీలో కూర్చొని పూజ చేస్తున్నాడు అనుకోమ్మా, ఇప్పుడు కాశీ వెళ్తాడా పరమాత్మ వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్తారా, మీ దగ్గరకు వస్తారా? లక్ష్మీనారాయణులు ఒక చోట నైమిశారణ్యంలో లక్ష్మీనారాయణులు ఆ పరమాత్మకు సేవ చేస్తున్నారనుకో, ఇప్పుడు లక్ష్మీనారాయణులతో సేవలు అందుకునేటువంటి ఆ పరమాత్మ అక్కడుంటాడా, నువ్వు దండం పెడితే ఇక్కడికి వస్తాడా? నాకు డౌట్ వచ్చింది, నాకు డౌట్ వచ్చింది.
ఏంటా సందేహం అంటే హరిహర సురవరులు నీ పద సేవలు చేయగలరు. దేవతలే వచ్చి నీకు సేవలు చేస్తంటే మరి సుభాష్ నగర్లో ఎక్కడో హైదరాబాద్కు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి జీడిమెట్ల లోపల ఎక్కడో ఉన్నటువంటి సుభాష్ నగర్లో చిన్న ఆశ్రమంలో ఉండి గురుడా 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 అని మంత్రం చదివితే వాళ్ళందరినీ ఆ దేవతలందరినీ వదిలిపెట్టి ఆ ఋషులందరినీ వదిలిపెట్టి ఆ అవతార పురుషులందరినీ వదిలిపెట్టి మరి నా దగ్గరకు వస్తారా? వస్తారా అమ్మా? వస్తారా? వస్తారు. ధరణిలు నేనెంత నాపై దయ చూపుము దేవా. స్వామి నువ్వు ఎక్కడైనా ఉండు నాకు సంబంధం లేదు, కానీ నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి. అయితే ఎలా పిలిస్తే వస్తాడు ఆయన? ఎలా పిలిస్తే వస్తాడు? ప్రేమ ప్రపూర్ణంగా పిలిస్తే, తన్మయత్వంతో పిలిస్తే, అనన్య భక్తితో పిలిస్తే, ఆర్తితో పిలిస్తే వస్తాడు. మనం ఉడిపి వెళ్తే అక్కడ ఒక పాత విషయమే చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి వెళ్ళినప్పుడు. స్వామిని దర్శించుకోవడం, బాలకృష్ణుడే ఉంటుంది విగ్రహం, దానికి చాలా చరిత్ర ఉంది. ఆయన దర్శించుకోవడం కోసం ఒక భక్తుడు వస్తాడు. భక్తుడు వస్తే ఆయన భక్తుడు రానీరు, నువ్వు భగవంతుని దర్శించుకునేటువంటి కులంలో నువ్వు పుట్టలేదు, నీకు అంత అర్హత లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆయన్ని రానీయరు. ఇక ఆయనకి ఎంత తపనతో వచ్చిండో ఆ స్వామిని దర్శించాలని, ఎంత తపనతో వచ్చిండో చూడండి అమ్మా. ఆయనకి ప్రవేశం లేకపోయినా తప్పించిండు. ప్రవేశం ఉన్నా మనం ప్రయత్నం చేస్తామో లేదో తెలీదు, ఆయనకు అవకాశం లేదు కాబట్టి అంత తప్పించిండు. వెళ్ళి అప్పుడు పరమాత్మ దర్శనం కాలేదని చెప్పి అటు ఒక చోట వెళ్ళి కూర్చొని గుడి వెనకాలకు వెళ్ళి కూర్చొని నిరంతరం ఆ యొక్క పరమాత్మ యొక్క ధ్యానంలోనే తన్మయత్వంతో పారవశ్యంతో వేడుకున్నాడు. నీ దర్శనం కాకుండా నేను వెళ్ళనిక, ఈ శరీరం ఇక్కడే శిథిలమైపోవుగాక, ఇందులో ఉన్నటువంటి ప్రాణాలు గాలిలో కలిసిపోవుగాక, నేను ఇక్కడి నుంచి చెల్లించకుండా ఉంటా, కథలను భీష్మించుకొని కూర్చుంటా అని చెప్పి అక్కడే కూర్చున్నాడు. ఇక అలాంటి భక్తుణ్ణి కూడా అనుగ్రహించకపోతే ఇక దేవుడు ఎందుకమ్మా? ఇక అసలు భక్తులకి ఎక్కడి నుంచి నమ్మకం కలుగుద్ది? భక్తులకు కూడా నమ్మకం కలగలగమ్మా. మరి చూడండమ్మా, దేశానికి విరుద్ధంగా, కాలానికి విరుద్ధంగా, లోకానికి వ్యతిరేకంగా భగవంతుడు వెనక వైపు కూర్చున్నాడుగా, గుడి వెనక కూర్చున్నాడుగా భక్తుడు. ఆ భగవంతుడు ఇటువైపు ఉన్నటువంటి భగవంతుడు వెనక్కి తిరిగి ఆ వెనక ఉన్నటువంటి గోడను పగలగొట్టుకొని ఆయన కనిపించిండు. ఇప్పుడు అందరికీ దర్శనం ఆయనకి ఎట్నుంచైతే దర్శనం ఇచ్చిండో అటువైపు చిన్న కిటికీ పెట్టి అట్నుంచి చూడడం అంటున్నారు ఆ కిటికీలో నుంచి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికి దర్శనం ఆ భక్తుడు ఎట్నుంచైతే ఆ ఉడిపిలో స్వామిని దర్శించుకున్నాడు అట్నుంచి చిన్న కిటికీ పెట్టారు అందులో నుంచి చూడాలి అంతేకమ్మా. మరి అంటే మరి భగవంతుడిని నాకెళ్ళు తిరుగునని ఎంతమంది అంటే తిరుగుతారు అమ్మా? అది భగవంతుణ్ణి కదిలించే భక్తి మనకు కావాలి. ఎంతటి భక్తి ఉండాలి అనుకుంటే భగవంతుణ్ణి కదిలింపచేసేటువంటి భక్తి, అంతటి తపన, అంతటి ఆర్తి మనకుండి వారిని వేడుకుంటే ఖచ్చితంగా ఇటు తిరుగుతారు. ఎందుకు తిరగరు? ఆయన ఎక్కడున్నా తిరిగి రావద్దు, దిగి రావద్దు. గజేంద్ర మోక్షం మీరు వినే ఉంటారమ్మా. గజేంద్రుడు అంటే ఒక ఏనుగు నీళ్లు తాగటానికి ఒక మడుగులోకి వెళితే మొసలి వచ్చి పట్టుకుంటే బయటకు రాలేకపోతుంది. ఫస్ట్ ఇది టేక్ ఇట్ ఈజీ లాగా తేలిగ్గా తీసుకుంది. ఇది మొసలి ఎంత, దీని బ్రతికి ఎంత, ఇట్లా లాగితే వచ్చి ఒడ్డును పడింది అనుకుంది. కానీ అది రాలేదు, గట్టిగా బలంగా పట్టుకుంది. కొంచెం ట్రై చేసిండు ఎంత కొన్ని ఎన్నో సంవత్సరాలు, దాంట్లో చెప్తారు భాగవతంలో కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేసిండంట మొసలితో పోరాటం చేసిండు. ఇక చివరికి శక్తి ఉడికిపోయింది. ప్రాణంబుల్ టావుల్ దప్పెన్, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది స్వామి. ఇక నేను నా బ్రతుకు మొత్తం ఇక అయిపోయింది, ఇక నేనేం చేయలేను, అరేం దాస్తుంది. ఇక ఇప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చింది వాడికి, తనకి లోపల శక్తి ఉన్నంత వరకు కూడా భగవంతుడు గుర్తురాల. ఇప్పుడు పోరాటం చేసి ఇప్పటి వరకు కూడా ఎంటర్టైన్మెంట్లో మునిగిపోయిండు. ఏనుగు అహంతో ఆ చుట్టూ ఉన్నటువంటి ఏనుగులు వాటితో ఎంటర్టైన్మెంట్తో సరిపోయింది.
ఎప్పుడైతే ఒక సమస్య ఏర్పడిందో ఆ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కానీ చుట్టాలు కానీ అందరూ వెళ్ళిపోయారు. సమస్య రంగంలోనే చుట్టాలు పోయారు. ఈ వచ్చిన సమస్య ప్రాణాంతకమైంది. వచ్చిన సమస్య ముసలి పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకుంది, ప్రాణాంతకంగా మిగిలిపోయింది. ఇక ఎవరు రక్షించే వాళ్ళు ఎవరు? భగవంతుడే రక్షించాలి. మరి దేవుడు అంటే ఏ దేవుణ్ణి వేడుకోవాలి నేను? ఇప్పుడు లోకంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారుగా, ఫాస్ట్గా వచ్చి అనుగ్రహించేటువంటి దేవుడు కావాలి కదా. ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండు లీలమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడ నాది మధ్యలో అయినవడు ఈ సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడిదన్ అంటూ గజేంద్రుడు ప్రార్థించాడు. అయ్యా ఏ దేవుడికి దండం పెట్టాలో నాకు తెలియదు, ఆ శాస్త్రాన్ని నేను చదువుకోలేదు, ఎవరికి నేను పిలవాలో నాకు తెలియదు, ఈ ప్రపంచం మొత్తం ఎక్కడి నుంచి అయితే పుట్టిందో, ఎవరి శక్తి చేత ఈ ప్రపంచం పోషింపబడుతుందో, మళ్ళా చివరికి ఈ ప్రపంచం మొత్తం ఎక్కడైతే లయమవుతుందో, సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలకు మూలమైనటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆయన వచ్చి నన్ను కాపాడాలని చెప్పి దండం పెట్టిండు. నువ్వెక్కడున్నా వెంటనే వచ్చి ఇన్స్టాంట్గా, నాకు టైం లేదు, లేట్ అయితే పోయేట్టున్నా, నువ్వు అర్జెంటుగా ఇన్స్టాంట్గా వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేయాలని నమస్కారం చేస్తే, అప్పుడు ఆ స్వామివారు వైకుంఠంలో మనకి చాలా చెప్తారు నా దానికి హిస్టరీ, ఎక్కడో ఒక మారుమూల ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో ఉండి అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా కొంగులు ముళ్ళేసుకొని ఆడుకుంటూ ఉన్నటువంటి సందర్భం అది. మామూలు జనరల్గా ఎవరు పిలిచినా రారనమాట, నో ఎంట్రీ బోర్డు పెడతారనమాట, అక్కడ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండేటువంటి అట్మాస్ఫియర్లో ఉంటాడనమాట స్వామివారు. అలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి స్వామివారు అంటే చూడమ్మా, భగవంతుడి కోసం భగవంతుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా వచ్చి ఆ బిడ్డల్ని కాపాడతాడు రక్షిస్తాడు అనటానికి మనకు నిదర్శనంగా పోతనామాచల వారు భాగవతంలో అందించినటువంటి జ్ఞానం ఇది. అర్థమైందమ్మా? వేడుకుంటే వెంటనే చెప్పలా అమ్మవారికి, మీ కొంగు ముడేసిందిగా చెప్పాలగా, చెప్పలా. భక్తుడి యొక్క బాధ ఎప్పుడైతే చెవిన పడిందో వెంటనే లేచాడనమాట. ఎక్కడికి స్వామి అన్నది? అక్కడ గా అని చెప్పిండు, జా అనేసరికి ఇక్కడికి వచ్చిండు. గజం గజేంద్రుడి దగ్గర అక్కడగా జా ఈ మధ్యలో అంత ఫాస్ట్గా వచ్చినప్పుడు ఇన్స్టాంట్గా వచ్చేసింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది స్వామివారు వస్తుంటే ఎమ్మటే అమ్మవారు వచ్చింది. అమ్మవారు వస్తుంటే వెనక సుదర్శన చక్రం కానీ గద ఇవన్నీ ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలు సేన మొత్తం వెనక వచ్చేసింది. ముందు వాళ్ళని తీసుకొని రాల, ముందు స్వామి వచ్చారు, అమ్మవారు వచ్చారు, తర్వాత అంటే భక్తులను రక్షించడం కోసం భగవంతుడు ఎంత అలర్ట్గా ఉంటాడు, ఎంత అనుగ్రహంతో ఉంటాడు అనే దానికి ఈ ఒక్క ఉదాహరణ మనకి చాలమ్మ. అర్థమైనా? అయితే భగవంతుణ్ణి పిలిచే హృదయం కావాలి. ఎలాంటి హృదయం కావాలి? భగవంతుణ్ణి పిలిచే హృదయం కావాలి. భగవంతుని పిలిచే హృదయం ఎక్కడైతే ఉంటో, ఏ హృదయంలో నుంచి పిలిస్తే అక్కడికి భగవంతుడు వస్తాడు. ఇక్కడేమన్నా హరిహర సురవరులు నీ పద సేవలు చేయను, వాళ్ళు ఎంతమంది సేవలు చేస్తే నాకేంటి? నా గురువు ప్రతిక్షణం నన్ను రక్షిస్తూ ఉంటాడు అనేటువంటి నమ్మకం నాకుంటే చాలు అమ్మ. ఆ నమ్మకమే మనకి రక్ష. ఆ నమ్మకం తప్ప ఇంకేముందమ్మా మన దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? మన దగ్గర ఏమన్నా చుట్టూరు ఏమన్నా సెక్యూరిటీ ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు. ఆ నమ్మకం, వారి యొక్క శక్తి, వారు అనుగ్రహిస్తారనేటువంటి నమ్మకమే మనకు. నాయనగారు పాట రాస్తారు, నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే నన్ను దనేజే చుడకు కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవులే నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే నన్ను దనేజే చుడకు కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవు నిన్ను నమ్మినాను. ఒకవేళ ఎవరు ఎన్ని చెప్పినా నేను ఆడికి పోను, నేను ఏడే ఉంటా. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెబుతారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారు, వారు చెప్తే నేను వెళ్తానా? ఎటు వెళ్ళా, ఇక్కడే ఉంటా. అర్థమైందమ్మా? పట్టు పట్టాగారాదమ్మా. అర్థమైందమ్మా? పట్టిన తర్వాత ప్రాణము పోయినా కానీ ఆ పట్టు విడిచిపెట్టకూడదు. ప్రాణములైనను పోయినా సరే, ప్రాణాలు పోయినా సరే పట్టిన పట్టు విడిచిపెట్టకుండా ఉడుం పట్టు పట్టినట్టుగా మనం పట్టుకోవాలి అని చెప్పి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఇంకా అలా మనం పట్టుకో, నిన్ను నమ్మేనా ఇక నిన్ను విడిచిపెట్టి, ఎందుకంటే నన్ను దరిచేతుటకు కన్న తండ్రి లాంటి వాడు. కన్న తండ్రిని ఎందుకు ఉదహరించారు? నాయనగారు నువ్వు కన్న తండ్రి లాంటి వాడు, నేనంటే కన్న తండ్రి అని అనొచ్చు, కానీ ఇక్కడ బురహాన్ గారిని సంబోధిస్తూ నాయనగారు రాశారు. అంటే బురహాన్ గారిని కన్న తండ్రితో పోల్చారు, కన్న తండ్రి కాదు కన్న తండ్రి కంటే ఎక్కువ. ఒకనొక సందర్భంలో కన్న తండ్రికి కూడా స్వార్థం ఏర్పడుతుంది. బంధువులకు కానీ మిత్రులకు కానీ ఒకనొక సందర్భంలో స్వార్థం ఏర్పడే అవకాశం ఉండదు, కానీ సద్గురువుకి అలాంటి స్వార్థం ఉండదు. స్వార్థానికి తావు లేకుండా ఉంటాడు సద్గురువు. అంటేనేమో గొప్ప క్షమాగుణంతో ఉంటాడు, ఎంతో గొప్ప క్షమాగుణంతో ఉంటాడు. ఎందుకు వారికి అంత క్షమాగుణం అంటే అమ్మా, అంత క్షమాగుణం లేకపోతే వారు ఆ సింహాసనంలో కూర్చోలేదు. సద్గురువు సింహాసనంలో కూర్చున్నాడంటే క్షమాగుణం లేకపోతే కూర్చోలేడు. ఎంత ప్రేమ ఉంటుందో ఎంత క్షమాగుణం ఉంటుందో అనేటువంటిది సామాన్యుడికి అర్థం కాదు. ఆ యొక్క మంచి మనస్సుతో చూసినప్పుడు మాత్రమే వారి యొక్క ప్రేమతత్వం కానీ వారి యొక్క క్షమాగుణం కానీ తెలుస్తుంది. ఎందుకంత క్షమాగుణం అంటే అమ్మా, సాతకుడికి జ్ఞానం ఉండదమ్మా, సాతకుడికి సరైనటువంటి జ్ఞానం ఉండదు. సరైనటువంటి జ్ఞానం లోపించినప్పుడు శిష్యుడు కానీ సాతకుడు కానీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, పొరపాట్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని పొరపాట్లు చేసినా కానీ తల్లిదండ్రులు పిల్లల్ని సవరించుకొని ఎట్లయితే ముందుకు వెళతారో, సద్గురువు కూడా శిష్యులు కానీ సాధకులు కానీ ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి పట్టించుకోకుండా అవి సరిచేసుకుంటూ క్షమాగుణంతో క్షమించి ముందుకు వెళతాడు, ప్రేమతో ఆశీర్వదిస్తారు. అందుకే వారంతటి గొప్పవారయ్యారు. నిన్ను నమ్మి నానులే, నిన్ను విడిచిపోనులే, నన్ను దరిచేర్చుటకు కన్న తండ్రి నీవులే. అంటే కన్న తండ్రి కంటే ఎక్కువ అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. అది క్షేత్రాలలో నవెలిగే సూత్రము దైవమాని, నేత్రాలలో నూపి భ్రాంతెల్ల బాపినావు, నమో దేశి కేంద్ర జయ జయ నమో సత్య సాంద్ర. ఇప్పుడు మనకున్నటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ యొక్క గురువుగారి దగ్గరకు మనం వచ్చినాం. ఆ గురువుగారి దగ్గరకు వస్తే గురువుగారు ఏం చేశారు? క్షేత్రాలలోన వెలిగే సూత్రాము దైవమాని, నేత్రాలలోన చూపి భ్రాంతెల్ల బాపినారు. అర్థమైంది? క్షేత్రాలలో వెలిగేటువంటి సూత్రమును దర్శింపజేశారు. ఏ క్షేత్రంలో? శరీరం అనేటువంటి క్షేత్రము. క్షేత్రం అంటే శరీరం. శరీరం అనేటువంటి క్షేత్రంలో ఒక సూత్రం ఉన్నది. శరీరం అనే క్షేత్రంలో ఒక సూత్రం ఉన్నది. అంటే ఏ శరీరంలో ఉంటుంది గురువుగారు? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇన్ని శరీరాలు, ఏ శరీరంలో ఉంటుంది ఆ సూత్రం? అన్నింట్లో ఉంటుందమ్మా. గాలి పీల్చదనమ్మా, అదే ఆ గాలేగా అమ్మ. సూత్రం అంటే అదేనా? ఇందాక మనం కూడా అనుకున్నాం హంస సూత్రము తెలిపినారు అనని అక్కయ్య పాట పాడితే మనం చదువుకున్నాం. హింస ఎన్నడు ఎరుగదమ్మా, హంస సూత్రము కానిదమ్మా అని చెప్పి ఇందాక చదివితే విన్నాం. ఆ హంస సూత్రాన్ని గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. అర్థమైందమ్మా? దైవం అంటే వేరే కాదట. దైవం అంటే మళ్ళీ ఆయన ఎక్కడుంటాడో ఎట్లుంటాడో అని చెప్పట్లే. ఇక్కడ క్షేత్రాలలోన వెలిగే సూత్రము దైవమాని, ఆ సూత్రమే దైవం అంటే. అర్థమైందమ్మా? ఆ సూత్రం ఎక్కడున్నది అంటే సమస్త ప్రాణులన్నింటి యందు ఉన్నదట. ఒక్క మనలోనే ఉన్నదా? 84 లక్షల జీవ ఉపాధులు అన్నింటి యందు ఉన్నది. అమ్మ ఇప్పుడు దైవానికి సంబంధించినటువంటి ఆ సూత్రం పండితుల్లోనే ఉంటుందా? మహాభక్తుల్లోనే ఉంటుందా? ఉపనిషత్తులు చదివే వాళ్ళలోనే ఉంటుందా? సామాన్యుల్లో ఉండదా? పిల్లిలో ఉండదా? ఏనుగులో ఉండదా? పక్షిలో ఉండదా? సమస్త ప్రాణులకు ఆధారము ఆ సూత్రమే. కాకపోతే ఆ సూత్రం కనపడదు, చూసేవాడికే కనిపిస్తుంది. అందరూ క్షేత్రాన్ని చూస్తారు, జ్ఞాని సూత్రాన్ని చూస్తాడు. దైవస్వరూపమైనటువంటి ఆ సూత్రాన్ని జ్ఞాని దర్శిస్తాడు. భగవద్గీతలో 7వ అధ్యాయంలో ఇదే చెప్తారు. మత పరతరం నాణ్యత కించిదస్తి ధనుంజయ మైసర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్పారు. అర్థమైందమ్మా?
ఇప్పుడు ఒక హారాన్ని తీసుకున్నాం అనుకోమ్మ, ఒక హారంలో అనేకమైనటువంటి మణులతో ఆ యొక్క హారాన్ని తయారు చేశారు. ఒక అనేకమైనటువంటి మణులతో ఒక హారాన్ని తయారు చేశారు అంటే, ఇప్పుడు కొన్ని మణులతో ఒక హారం కనిపిస్తూ ఉంది అంటే దాని లోపల దారం ఉందని అర్థం. దాని లోపల దారం ఉందని అర్థం. దానికి ఎర్ర పూసలు గుచ్చారు, నల్ల పూసలు గుచ్చారు, తెల్ల పూసలు గుచ్చారు, పచ్చ పూసలు గుచ్చారు, ఎన్ని రకాల పూసలు ఉంటే అన్ని రకాల పూసలు గుచ్చారు. ఆ తాడుకి ఆ దారానికి ఎన్నో రకాల పూసలు గుచ్చారు. ఇప్పుడు నల్ల పూసగాడు ఆ దారం ఉందా లేదా, ఎర్ర పూసగాడు ఉందా లేదా? ఎందుకంటే దారం లేకపోతే పూస ఆ మణి ఆ హారంలో ఇమ్మడదు. అంటే మనం ఆ హారాన్ని ఇలా పట్టుకున్నప్పుడు సూత్రం కనిపించట్లేదు, మణులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక దండని మనం ఉదాహరణ తీసుకున్నాం అనుకో, దండలో దారం కనిపించదు, పూలు కనిపిస్తూ ఉండే, తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, పచ్చ చామంతి, ఎర్ర చామంతి, తెల్ల చామంతి, గులాబీలు లేకపోతే బంతిపూలు ఇవన్నీ కుచ్చామనుకోమ్మ, ఇవన్నీ కుచ్చితే దారం కనిపిస్తుందా? కనిపిస్తుంది. దారం లోపల ఉంటుంది. సామాన్యులందరూ దండం చూస్తున్నారు. ఒక చిన్న పిల్లగాడు ఈ పూలన్నీ ఇలా ఎలా ఆగినాయి అని చెప్పి నాలుగు పూలు తీసుకొని ఇలా పెట్టిండు, ఒకదాని మీద ఒకటి పెట్టి నిల్చోబెడతాను చిన్న పిల్లవాడు. ఓ పిల్లవాడు భలేగా దేవుడికి పూల దండ భలేగేస్తారు, నేను కూడా ఒక పూల దండ తయారు చేస్తానని గులాబీ పువ్వు పెట్టిండు, దాని మీద చామంతి పువ్వు, బంతి పువ్వు పెట్టిండు. పెట్టి తర్వాత ఇంకో పువ్వు పెట్టడానికి కింద తీసేసరికి కింద పడుతున్నాయి. అది భలేగ దేవుడు మెడలో ఉన్నటువంటి దండ భలేగుందే, భలేగా ఆగినయే పూలు అనుకుంటాడు, పూలు బాగా మంచిగా ఆగినాయి అనుకుంటుండు. వీడు ఎంత నుంచో పెట్టినవన్నీ కింద పడుతున్నాయి. ఎందుకు? దీనికి ఆధారం లేదు. అంటే పిల్లవాడికి తెలియట్లా ఆ దండలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండటానికి ఒక దానం ఆధారంగా ఉన్నదనే విషయం పిల్లవాడికి తెలియట్లేదు. అదే పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళు పూలని చూడగలరు, పూల వెనుక ఉన్న దారాన్ని కూడా చూడగలరు. దారం యొక్క ఆధారం చేతనే పూలన్నీ కూడా ఒక మాలగా ఉన్నవి, ఒక దండగా ఉన్నవి అనేటువంటి విషయం పెద్దవాళ్ళు గుర్తెరిగినట్లుగా సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఆ యొక్క సూత్రము, ఆ యొక్క సూత్రము ఏదైతే ఉన్నదో అదే దైవస్వరూపము. అయితే అట్టి సూత్రమైనటువంటి అట్టి దైవాన్ని గురువుగారు మనకు ఎక్కడ దర్శింపజేశారు? నేత్రాలలో దర్శింపజేశారు. ఎక్కడ? నేత్రాలలో దర్శింపజేసి మనకున్నటువంటి భ్రాంతులన్నిటినీ తీసేశారు. క్షేత్రాలలోన వెలిగే సూత్రాము దైవమాని, నేత్రాలలోన చూపి భ్రాంతెల్ల బాపి నమో దేశి కేంద్ర జయ జయ నమో సత్య సాంద్ర. అమ్మ ఈ సూత్రం వారు తెలపకపోతే మనకు తెలిసేదా? ఇక్కడే ఉన్నది, అందరి ముక్కు అందరి యొక్క నాసికా రంధ్రాల్లో తిరుగుతుంది, బయటికి వెళ్తుంది లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది. ఇప్పుడు బయటికి వచ్చిందమ్మా అది, మళ్ళీ లోపలికి పోకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఆ వచ్చినటువంటి తాడు బయటికి లాగిండు, లోపలికి పోవటంలా అంతేకమ్మా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి పోకపోతే ఇంతే సంగతులు. మరి ఇప్పుడు ఒకవేళ అమ్మ ఇప్పుడు అది బయటకు వచ్చింది కదా, లోపలికి ఎవరు లాగుతున్నారు? ఇప్పుడు బయటికి నెట్టేది ఎవరు, దాన్ని లోపలికి లాగేది ఎవరు? సరే, ఎవరో ఒకళ్ళు లోపల ఒకళ్ళు లాగుతున్నారా లేదా? లోపల లాగేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మ, ఫ్యాన్ ఉందనుకోమ్మా, వేసిన అనుకో తిరుగుతూ ఉంది, ఒక పిల్లవాడు వచ్చిండు, ఎవరు తిప్పుతున్నారు దాన్ని అనుకుంటాడు చిన్నపిల్లవాడికి, దీన్ని ఎవరో తిప్పుతున్నారు, బలే తిరుగుతుంది, ఆ కొండ తిరుగుతుంది అనుకుంటాడు. అర్థమైనా? అది అంటే దాని స్విచ్ ఒకటి కంట్రోల్లో ఉన్నది అనే విషయం పిల్లవాడికి తెలియదు. దాని అందరూ అదే ఎవరో తిప్పుతున్నారు, అదృశ్యంగా ఒక శక్తి ఉండి తిప్పుతుందేమో అని అనుకుంటాడు. అర్థమైందమ్మా? కానీ అలాగే మన లోపల కూడా బయటకు లాగే శక్తి ఒకటి ఉంది, లోపలికి లాగే శక్తి ఉంది. లోపలికి లాగే శక్తిని ప్రాణశక్తి అన్నారు, బయటకు నట్టే శక్తిని అపాన శక్తి అన్నారు. అపానము అంటే బయటికి లాగే శక్తి, ప్రాణశక్తి అంటే లోపలికి గుంజేది. ప్రాణము అపానము అంటే అవే. మళ్ళీ అపానవాయువు అంటే మరి ఆధార చక్రం దగ్గర లేదా ఆసన స్థానంలో ఉందన్నారుగా అయ్యగారు, ఇప్పుడు మరి బయటికి నెట్టేది అంటున్నారు, మళ్ళీ ఇట్లా లేదమ్మా. అర్థమైందమ్మా దీనికి? ఇది
బయటికి నెట్టబడేటువంటి దాన్ని అపానం అంటారు, లోపలికి లాగేటువంటి దాన్ని ప్రాణం అంటారు. అవి రెండు శక్తులు, అపానం అనేటువంటి ఒక శక్తి, ప్రాణం అనేటువంటి శక్తి, ప్రాణాపాన సమాయుక్త, ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసినటువంటి వాడే యోగి. అర్థమై అది లోపలికి బయటికి తిరుగుతుంది కమ్మ, అది లోపలికి బయటికి తిరగకుండా దాన్ని నిశ్చలంగా చేయగలిగితే అదే మనకు సాధన అంటే. మళ్ళీ మనం ఏం చేయాలి? ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క క్రమాన్ని సహజ సిద్ధంగా ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్లకు మనసు నిశ్చలంగా ఉంటుంది, వాళ్లకు ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి, వాళ్లకు బుద్ధి నిశ్చల స్థితిలో ఉంటుంది. అర్థమైందమ్మా? ఇంకప్పుడు వాళ్ళకి కర్మ ఉండదుగా, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి కర్మ పనిచేయదు, కర్మేంద్రియాలు పనిచేయవు, కర్మ ఇంకా ప్రారంభం అనేటువంటిది అక్కడ పనిచేయదు. అప్పుడు సుషుమ్నా నాడు యాక్టివేట్ అవుతుంది, అప్పుడు జ్ఞానశక్తి మాత్రమే పనిచేస్తుంది, నేనుగా ప్రకాశిస్తూ ఉంటాను. ఎంత గొప్ప జ్ఞానాన్ని చెప్పారమ్మా. ఈ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో సాధకుడికి, ఇంకప్పుడు ఉన్న భ్రాంతులన్నీ నశించిపోయాయి, భ్రాంతులన్నీ కూడా నశించి పని, భ్రాంతి రహిత స్థితి కలగాల, భ్రాంతులను విడిచిపెట్టగలగాల. మరి మనం భ్రాంతులను విడిచిపెట్టగలుగుతున్నామా? ఇంత గొప్ప జ్ఞానాన్ని చెప్పారు నాయన గారు. క్షేత్రాలలోన వెలిగే సూత్రామే దైవమాని నేత్రాలలోన చూపి భ్రాంతెల్లా బాపినారు. ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు కమ్మ. మళ్ళా మన మనసు చెల్లించిందంటే, మన మనసు పక్క దారి పట్టిందంటే, ఇంకెక్కడో ఉందని చెప్పి, ఇంకేదో అని చెప్పి మన మనసు డైవర్ట్ అయిందనుకోమ్మా, అప్పుడు గురువుగారు చెప్పిన జ్ఞానం ఏం కావాలా? ఆనందం కలిగింది అన్నటువంటి మాట ఏం కావాలా మనకి? వెళితే వెళ్ళదు, అసలైతే వెళ్ళదు. ఒకవేళ వెళితే మళ్ళీ ఇట్టే తీసుకురావాలి. ఎందుకంటే ఇంతకంటే గొప్ప మార్గం లేదు. ఇది గొప్ప మార్గంలో మనం చేరిన మన అదృష్టం బాగుంది. పూర్వజన్మ పుణ్యఫల విశేషం చేత గొప్ప సద్గురువు లభించారు మనకి. అట్టి సద్గురువు యొక్క అనుగ్రహంతో గొప్ప జ్ఞానాన్ని పొందాం మనం. ఇంతకంటే అదృష్టవంతులు ఇంకొకడు లేరు. అర్థమైంది? పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్య వశము చేత పుట్టవలయు, అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యము అఖిల జీవసంగా ఆత్మనీయంగా చెప్పారు. అంటే ఇలాంటి పూర్ణ బోధను, ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని పొందాలంటే ఎంతో పెట్టి పుట్టాలి, ఎంతో పుణ్యాన్ని మనం ఆర్జించుకుంటేనే ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలిపేటువంటి గురువు లభిస్తారు. ఇంత గొప్ప జ్ఞానాన్ని వినేటువంటి యోగ్యత అర్హత మనకు వస్తుంది, లేకపోతే అందరికీ వస్తుందమ్మా. మనకంత పుణ్యం ఉంది కాబట్టే, అంత పుణ్యాన్ని ఆ జన్మలో మనం సంపాదించుకున్నాం కాబట్టే ఈ జన్మలో మనకి ఇంత మంచి గురువు లభించారు. అవును, అదే అమ్మా అది ఎప్పుడైతే అమ్మా సాధకుడికి ఆ నేత్రాలలో దర్శించిన తర్వాత ఆ భ్రాంతిని ఎప్పుడైతే విడిచిపెడతాడు, సాధకుడు భ్రాంతిని ఎప్పుడైతే విడిచిపెడతాడో అప్పుడు అలాంటి సాధకుడికి పరిపూర్ణ బోధ చెప్తారు. పరిపూర్ణ బోధ అలాంటి సాధకులకు చెప్తారు. ఏం చెప్తారంటే మూడు మంత్రాలు చెప్తారు. అదే చెప్తున్నాను, వాక్యత్రయములను మీ మృదు వాకులతో దెల్పి, వాక్యత్రయములను మీ మృదు వాకులతో దెల్పి, విఖ్యాతిగయేరుకన్ విడిపించిన గురుదేవ. వాక్యత్రయములను మీ మృదు వాక్కులతో తెలిపి. ఇక్కడ నాయన గారు ఇక్కడ మనకేమని చెందండి, వాక్య మూడు వాక్యాలు చెప్పారంట. త్రయీ వాక్యం, వాక్యత్రయం అంటే త్రయీ వాక్యం అంటే మూడు రకాల వాక్యాలను చెప్పారు, మంత్రాలు చెప్పారంటలేదు. మామూలు మనకు బ్రహ్మోపదేశం చేసేప్పుడు మంత్రాన్ని ఉపదేశిస్తారు, అది మంత్రోపదేశం, లేకపోతే ఆత్మదర్శనం చేయిస్తారు, అది ఆత్మదర్శనం. ఆత్మదర్శనం మంత్రోపదేశం ఇవి ఉంటాయి. కానీ పరిపూర్ణ బోధ తెలుసుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాటిని కొంత మంత్రమని కూడా చెప్తారు. కానీ ఇక్కడ నాయనగారు మంత్రాలు అని అంటలా, మంత్రత్రయం అంటలా, వాక్యత్రయం అన్నారు. వీటిని ఏమన్నారు? వాక్యత్రయం. మూడు వాక్యాలు చెప్పారు, ఒకటి ద్వాదశి, రెండు షోడశి, మూడు పంచదశి. అర్థమే? ద్వాదశి అంటే పరిపూర్ణానికి సంబంధించినటువంటి జ్ఞానం, షోడశి అంటే ఎరుకకు సంబంధించినటువంటి జ్ఞానం. పరిపూర్ణము ఉన్నది అని చెప్పేదాన్ని ద్వాదశి అంటారు, ఎరుక లేదు అని చెప్పేటువంటి దాన్ని షోడశి అంటారు. ఆ ఎరుక ఏ విధంగా లేదో,
ఒక ఉపమానంగా మనకు సూచన చేసేటువంటి దాన్ని పంచదశి అంటారు. మూడు వాక్యాలు, మూడే వాక్యాలు చెప్పారు. వాక్యత్రయములను ద్వాదశి, షోడశి, పంచదశి. పరిపూర్ణము, లేని ఎరుక, లేని ఎరుక ఎలా లేదు అనేటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి మూడు వాక్యాలు చెప్పారు. అంటే పరిపూర్ణము ఉన్నది అని తెలుసుకోవాలి, పరిపూర్ణము ఉన్నది అని తెలుసుకోవాలి, ఎరుక లేనిది అని తెలుసుకోవాలి. పరిపూర్ణమున ఎరుక లేనిది అంటే ఎరుక అస్సలు లేదని కాదమ్మ, ఎరుక లేనిది అంటే ఎరుక అస్సలు లేదని, ఎరుక పరిపూర్ణమనందు మాత్రమే లేదని తెలుసుకోవాలి. ఎరుక ఎక్కడ లేదు, పరిపూర్ణమనందు మాత్రమే ఎరుక లేదు అని మనం తెలుసుకోవాలి. పరిపూర్ణమనందు ఎరుక ఏ విధంగా లేదు అనేటువంటి దానికి మనకు పంచదశి వాక్యాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది. మనం ఎప్పుడైతే నేత్రాలయందు ఆ స్వరూపాన్ని దర్శించి భ్రాంతులన్నింటినీ విడిచిపెడతామో అప్పుడు వాక్యత్రయములను మీ మృదు వాక్కులతో తెలిపి విఖ్యాతిగా ఈ ఎరుకను విడిపించిన గురుదేవ. ఈ యొక్క ఎరుకను ఆ సద్గురుమూర్తి విడిపించటం అనేటువంటిది జరిగింది. విడిపించటం అంటే ఏమి, ఎరుకను ఆ సద్గురుమూర్తికి దక్షిణగా మనమే సమర్పించాలి. ఏం చేయాలా, అది విడిచిపెడితే ఉండి అసలు అది ఉంటేగా విడిచిపెట్టడానికి, అది లేనిదేనా, అది ఎక్కడుందని నువ్వు విడిచిపెడతావు, అర్థమైందమ్మా. అందుకే గురువుగారికి ఎరుక లేనిది అనేటువంటి భావనతో ఒకవేళ ఉన్నదంటే దాన్ని దక్షిణగా, ఎరుకను గురునకు దక్షిణగా మరి వేగరం ఇవ్వు. ఇప్పుడే ఇచ్చేస్తే మళ్ళీ రేపిస్తా, ఎల్లుండిస్తా, ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లగాడు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ అయిన తర్వాత ఇస్తా కాదు, ఇప్పుడే ఇన్స్టాంట్కి ఇప్పటికిప్పుడే ఇవ్వు. వాడికి చీటీ పాట అయ్యాక ఇస్తా అంటది, చీటీ పాట అయినా కాదు ఇప్పుడే ఇచ్చేయాల, ఇప్పుడే ఇప్పుడే ఇచ్చేయాలి అని చెప్పినట్టు అయిపోయింది. రెండు నిమిషాలమ్మా. నిత్యము మంబు బ్రోచే సద్గురు సత్య యాక్య దేవం, సత్యము బయలను చో కృష్ణుని ఎరుక బాపినావు. సత్యము అంటే పరిపూర్ణము, అర్థమైందమ్మా. పరిపూర్ణమే సత్యమని, బట్టబయలే సత్యమని ఈ యొక్క కృష్ణుని ఎరుక అని ఇక్కడ ఉదాహరణ. మనందరి యొక్క ఎరుకను వారు విడిపించారు. ఎప్పుడు మనకి ఎప్పుడైతే సత్యం దృఢమైందో ఎరుక లేనిదని అర్థమైంది, అర్థమైందమ్మా. చీకట్లో దీపం వెలిగించగానే చీకటి పోయినట్లుగా, దీపం వెలిగించగానే చీకటి పోయినట్లుగా, సత్యము దర్శింపబడగానే అసత్యము దానంతటదే లేకుండా పోయింది. అలా మన యొక్క అసత్య స్వరూపమైనటువంటి ఎరుకను విడిపించి సత్యమును దర్శింపచేసి భ్రాంతులన్నింటినీ నివృత్తి చేసి మన యొక్క జన్మరహితం చేసినటువంటి సద్గురుమూర్తికి అనంత కోటి నమస్కారములు సమర్పిస్తూ సెలవు. దయతన సద్గురు ప్రమాణం. అందరికి జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.